గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం చిగురుపాడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. గడప గడపకు వెళ్తూ ప్రభుత్వం తరపున వచ్చిన పథకాలు అందయ్యా లేదా అని ఆరా తీస్తూ సంక్షేమ పథకాలు అందని వారికి అధికారులతో మాట్లాడి తక్షణమే పథకాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా స్థానిక సమస్యలపై సిమెంట్ రోడ్లు, కాలువలు, త్రాగునీటి బోర్లు, స్వర్ణముఖి నదిపై చెక్ డ్యాం స్థానికులు అడుగగా తప్పకుండా నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా కొందరు రైతులు కోరిన మేరకు స్వర్ణముఖి నదిలో చెక్ డ్యాం నిర్మిస్తామని, అలాగే స్థానికుల విన్నపం మేరకు సిమెంట్ రోడ్లు, త్రాగునీటి బోర్లు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకని విలేకరులు అడగగా ఇప్పటికే సూలూరుపేటలో టిట్కో ఇళ్లు పూర్తి కాకుండా పెండింగ్ లో ఉన్న పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా నాయుడుపేటలో కూడా త్వరగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీరు దగ్గరలో ఉన్నారు, మీరు కూడా మాకు సహాయం చేయండి. పల్లిక అమ్మోడు వచ్చిందా? ఆసరా వచ్చింది, చేదోడు వచ్చింది, పదివేలు పదివేలు అరవై ఐదు వేలు వచ్చినాయి. ఇంతకుముందు ఇప్పుడు నిన్న మా చేదోడు ఆసురాలు ఇంత పేర్లు ఉన్నాయన్నావా? ఇప్పుడు జగన్మోహన్లో అంటే జగన్మోహన్ గుర్తు పెట్టుకుంటావా? నేను ఏదో తెలుసా? ఎవరు నేను పేరు సంజీవ్ అన్న. సంజీవయ్య గుర్తు పెట్టుకో, సంజీవన్ని, జగన్ని, చాయాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీస్సులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని వాళ్ళు పబ్లిక్ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏమేమి కావాలనో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సూలూరుపేట నియోజకవర్గం కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అది ప్రజలే చూస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు జరుగుతున్నాయి, వర్క్లు కంప్లీట్ అవుతున్నాయి. కంప్లీట్ అవుతానే అవి కూడా ఇస్తాం. అవి అంతకుముందే కంప్లీట్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న ఇవి ఉన్నాయి, ఇచ్చేస్తాం, దాన్ని చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైము అదే గవర్నమెంట్ పని చేయకుండా ఎగ్గొట్టపోతే దాన్ని ఎంత పెట్టారు వాళ్ళు? 3 లక్షలు 4 లక్షలు పెట్టేదాన్ని. మేము ఎందుకు ఇస్తున్నాం? 1 రూపాయికి ఇస్తున్నాం. 1 రూపాయికి మీకు జగన్ నీళ్ళు కావాలా, టిట్కో ఇల్లు కావాలంటే 1 జగన్నీళ్ళు కావాలన్నారు, 1 రూపాయికి ఇస్తున్నాం. ఆ పనులు ఎగ్గొట్టిపోయినంటే ఆ పనులు చేస్తూ ఉన్నాం, చేసేసి ఇచ్చేస్తాం. ప్రతిపక్షాలకి ఏముంది? ఏదంటే మాట్లాడడం కదా. ప్రతిపక్షాలకి నోరుంది, ఏదో మాట్లాడాలా మాట్లాడతారు. ఇప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడాలి గురించి ఎవరు పడుచుకోవాలి? ప్రజలు పడుచుకోవాలా? ప్రజలు హ్యాపీగా ఉన్నారు. టిట్కో ఇల్లు కూడా తొందరలోనే, సూలూరుపేట ఇల్లు కూడా ఇస్తాం. మీరు చెప్పారు నెల్లూరు ఉంది. టిట్కో ఇల్లు అనేటివి రాష్ట్రం మొత్తం కట్టారు, జిల్లా మొత్తం కట్టారు. కంప్లీట్ అవుతానే ఇస్తున్నాం. ఎక్కడ ఎక్కడైతే గతంలో వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా పని చేయాల, చేయించాల, మరి చేసిన కానీ తొందరగానే ఇస్తున్నారు. మనం కూడా పని మొదలుపెట్టారు, సూలూరుపేటలో పనిచేస్తున్నారు, నాయుడుపేటలో తొందరపెట్టి పనిచేస్తారు, పని కంప్లీట్ అవుతానే ఇల్లు ఇస్తాం.